తర్వాత మీ రాఘవరావండి. ఈరోజు డిబేట్లో నాగార్జున యాదవ్ వైసీపీ యొక్క ఒక చిన్న కార్యకర్త, అతను విర్రవీగుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఎంటెక్ డిస్టింక్షన్ అట. చదువు అనేది ఒకడు సొత్తు కాదు, ఒకడు అబ్బా సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. చదువు సంస్కారం నేర్పుతుంది. చదువుకో అంటే సంస్కారం. చదువు అనేది విజ్ఞానం, అజ్ఞానం కాదు. నేర్చు మిస్టర్ యాదవ్, తెలుసుకో. ఏ అంత అహంకారం? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడా పవన్ కళ్యాణ్? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే నీకు నీకన్నా తక్కువడవుతాడా? అంత నీచత నీచంగా మాట్లాడతావా? ఏంటి అహంకారం నీకు? నీకేం తెలుసు చదువు గురించి? ఆయన చదివిన చదువుకి ఎంత నువ్వు ఆయన ఇంత కూడా నీకు జ్ఞానం రాలేదు. ఎంటెక్ చదివితే కొమ్ములు వస్తాయా? ఎంటెక్ చదివితే పిహెచ్డీలు చేస్తే స్కాలర్షిప్లు, ఏ స్కాలర్స్ అయిపోతే చదువు కొమ్ములు వస్తాయా? అంత హీనాతీనంగా మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఒక్కసారి బుద్ధితో ఆలోచించు. నిన్ను కన్న తల్లిదండ్రులను అడుగు నువ్వు మాట్లాడిన తీరు మంచిదా కాదనేది. నీకు చదువు చెప్పిన గురువులను అడుగు ఇది మంచిదా కాదనేది. జ్ఞానంతో మాట్లాడు, అజ్ఞానంతో మాట్లాడు. మాకు ఇంత చెప్తున్నావే, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆరాధించే విశాఖ శారదాపీఠం స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఏం చదివారు? ఆయన కూడా ఇట్లా అనగలవా నువ్వు? స్వరూపానంద స్వామి ఏం చదువుకున్నారు? అట్లాగే చిరంజీవి స్వామి ఏం చదువుకున్నారు? వాళ్ళు జ్ఞానం సంపాదించారు. పూర్వజను శుక్రంతో జ్ఞానం సంపాదించారు. హిందూ పీఠాధిపతులు అందరూ కూడా అన్ని రకాల వేదాలు విజ్ఞానాలు చదువుతారు. తొక్కలో ఏబీసీలు వాళ్ళు కాదు నేను చదివేది. మీకు అహంకారం అట్లా వచ్చింది. ఏబీసీలు అవగానే, ఎంటెక్ చదవగానే తొక్కలో పెద్దమైన పుడింగులు అనుకుంటున్నారు. ఇంత కూడా పనికిరాదు మీరు. అంత అహంకారం పనికిరాదు. ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డిని కలువు వెళ్ళి ఆయన అడుగు. జగన్మోహన్ రెడ్డిని ఏం చూశారు సార్? మన స్వరూపానంద స్వామి సరస్వతి గారు ఏం చదువుకున్నారని ఆయన దగ్గరికి మీరు వెళ్తున్నారు? ఆయన పాదాలు తాకుతున్నారు అని అడగండి, చెప్తారు. దుష్టుడా, ఇంత నీచత నీచంగా మాట్లాడతావా? ఏమనుకుంటావు అసలు? జ్ఞానంతో ఉండాలి, అజ్ఞానం పనికిరాదు. నీకు ఎవరు చెప్పారు? నీకు ఏ మతంలో అయినా సరే, ఈ ముస్లిం మతంలో అయినా సరే, క్రిస్టియన్ మతంలో అయినా సరే, హిందూ మతంలో అయినా సరే, పెద్దవాళ్ళని గౌరవించి నేర్చుకోవాలి, పెద్దలు గౌరవించాలి, జ్ఞానం కలిగి మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అవి ఏమున్నాయి నీ దగ్గర? ఆఫ్టర్ ఆల్ ఎంటెక్ అట. ఏంటో ఎంటెక్ చదువు గొప్ప, నువ్వేమన్నా పుడింగువి? పవన్ కళ్యాణ్ ఏంటి? పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి అసలుకి? పవన్ కళ్యాణ్ ఒక కారణ జన్ముడు, మొత్తం త్యాగం చేశాడు ప్రజలకి. నువ్వేం చేసావు తొక్క? ఎంటెక్ చదివి నువ్వు ఎంటెక్ చదివి ఏం చేసావు? పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాల్లో ఒక త్యాగం నువ్వు చేయగలవా? నువ్వు పోల్చుకున్నావు కదా పవన్ కళ్యాణ్ని నాకు పనికిరాడని. ఆయన త్యాగాలు చేశాడు. ఆయన త్యాగాలు నువ్వు ఏం త్యాగం చేసి చెప్పు నాకు, కంపేర్ చేసుకో. ఒక్కసారి మనుషులు మనుషులుగా ఉండండి, పశువులుగా మారమాకండి. దయచేసి మీకు మీ యొక్క పార్టీ అధికారంలో ఉంటే ఉండొచ్చు కాక, మీకు మీకు 151 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు తొక్క తోటకూర ఉన్నారని కాదు. ఎందుకు ఉంటే ఏం ప్రయోజనం? ఎందుకు కోట్ల కొద్ది ఆస్తి, ఇంతమంది ఎమ్మెల్యే ఎంపీలు ఉంటే ఏంటి? శాంతి లేదు మీకు, సహనం లేదు మీకు, జ్ఞానం లేదు మీకు. మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని కాపాడుకోలేకపోతున్నారు. పైగా పక్క పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని ఆకర్షించాల్సి వస్తున్నారు. అది మానుకోండి, ఎప్పుడో ఒకటి భరష్ అవుతుంది, అది తెలుసుకోండి. ప్రజలను మోసం చేసినట్టు మోసం చేయాలని మా బోటలు అనుకోవద్దు మీరు. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? మీ స్థాయి ఏంటి అసలుకి? ఎంత మాట అసలుకి? చదువు ఎందుకండి? సంస్కారం కావాలి. ఇంత హీనాతీనంగా దీనాధీనంగా మాట్లాడతారా? అంత అహంకారం పనికిరాదు. ఒక్కసారి గ్రహించండి, మానవత్వంతో మసలుకోండి. ఇంకెప్పుడు అటువంటి తప్పులు చేయమాకండి దయచేసి. ఎంత అంత అహంకారమా? మరి పవన్ కళ్యాణ్ ఆరాధించే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? పిహెచ్డీలు చేసిన ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అసలు మేధావులు ఎంతమంది ఉన్నారు?
ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన ఫాలో అవుతున్నారు. అరే నువ్వెంత, ఆ మాటలేంటి, అన్ని నీ తప్పు కాదులే, నీ పార్టీ, నీ వైసీపీ పార్టీ అటువంటి పార్టీ, అటువంటి పార్టీ కనుకే మీ లాంటి కార్యకర్తలు, మీ లాంటి పేటీఎం బ్యాచ్ అంత హీనాతహీనంగా మాట్లాడుతుంది. తప్పకుండా మీరు త్వరలో అనుభవిస్తారు. పవన్ కళ్యాణ్ సామాన్యుడు కాదు, నేను చెప్తున్న స్పష్టంగా వినండి, పవన్ కళ్యాణ్ సామాన్యుడు కాదు, కారణ జన్ముడు. తన ఆస్తినే కాదు ప్రజల కోసం ఏమైనా చేస్తాడు, అది గ్రహించండి. ప్రజల కోసమే ఆయన పుట్టాడు, మీకు తెలియదు, ఇప్పుడు తెలియదు మీకు, మీకు తుష్టులారా, మీకు తెలియదు ఇప్పుడు మీకు. ఆయన కారణ జన్ముడు, ఖచ్చితంగా ఈ ప్రజలకు సేవ చేస్తాడు. మీ అహంకారం త్వరలో తీరుతుంది, మీరు అనుకుంటున్నారు ఏం జరగదని. ప్రతిదీ జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ జన్మలోనే అన్నీ అనుభూతి చెల్తారు మీరు. ఒక్కొక్కరు మామూలుగా వెళ్ళరు, నీచాతి నీచంగా తప్పక శిక్ష అనుభవిస్తారు, ఇది గ్రహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.